అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమతి తురుమెళ్ళ కళ్యాణి. నేను కవితలు రాస్తూ ఉంటాను, ఇంకా రేడియో వ్యాఖ్యాతగా ఆల్ ఇండియా రేడియో కొత్తగూడెంలో పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా ప్రవృత్తి ఉపాధ్యాయుని. సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల కొత్తగూడెం నందు నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. కరోనాపై యుద్ధం కవితాగాన పోటీలు. ఈ కవితాగాన పోటీలకు గాను నేను ఎంచుకున్న కవితా శీర్షిక కరోనా రక్కసిపై నా కసి. కరోనా రక్కసిపై నా కసి. ప్రాణాలు హరించే ఓ కరోనా రక్కసి, ప్రాణాలు హరించే ఓ కరోనా రక్కసి, ఎందుకే మానవజాతిపై నీకంత కసి? ఎందుకే మానవజాతిపై నీకంత కసి? నీ వచ్చి చేశావు గదే ఎన్నో జీవితాలను మసి. కుక్కలు పాములు ఎలుకల్ని చైనా మేసి, కుక్కలు పాములు ఎలుకల్ని చైనా మేసి, నిన్ను పుట్టించి విశ్వంపై ఎగదోసి, ప్రత్యక్ష పోరాటానికి జడిసి, ప్రళయాన్ని సృష్టింపజేసి, బయోవార్తో భయోత్పాతం కలుగజేసి, భయోవార్తో భయోత్పాతం కలుగజేసి, విశ్వాధిపత్యం సాగించాలనుకున్నది డ్రాగన్ రాక్షసి. విశ్వాధిపత్యం సాగించాలనుకున్నది డ్రాగన్ రాక్షసి. కానీ మేం విజయం సాధిస్తాం దాని ఆలోచనల్ని తుత్తునీయలు చేసి. ఏదేమైనా కరోనా, నీకు లేదుగా ఏమాత్రం మాపై కరుణ. మేం నీ పప్పులు ఉడకనీయం ఆరు నూరైనా, మేము నీ పప్పులు ఉడకనీయం ఆరు నూరైనా, నీ కరాళ కూరల్లో చిక్కం ఏదేమైనా, మా జీవితాల్లో చోటివ్వం నీకు ఇసుమంతైనా, మా జీవితాల్లో చోటివ్వం నీకు ఇసుమంతైనా, పాటిస్తాం స్వీయ నియంత్రణ ఎంత కష్టమైనా, పాటిస్తాం స్వీయ నియంత్రణ ఎంత కష్టమైనా. కాబట్టి పారిపో మా దేశాన్ని వదిలి ఇకనైనా, పారిపో మా దేశాన్ని వదిలి ఇకనైనా. ధన్యవాదములు.